హాయ్ నేను ప్రశాంత్ సురవి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అట్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ మా కోడింగ్ ట్యూటర్ కి చాలా మంది పేరెంట్స్ అండ్ రిసోర్సెస్ ఇక్కడికి వస్తున్నారు ఓరియంటేషన్ వింటున్నారు వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఇంకా ఫేక్ ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్పడానికి నేను మీ ముందటికొచ్చాను అజా కోడింగ్ ట్యూటర్ గురించి బయట మార్కెట్ లో ఉన్న కంపెనీస్ గురించి బ్యాక్డోర్ ఎంట్రీ గురించి చాలా మంది పేరెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు దాని గురించి మేము కూడా రీసెర్చ్ చేశాం వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటిది వీళ్ళకి ఐటీ బిల్డింగ్స్ లో గానీ ఐటీ పార్క్స్ లో గానీ స్పేస్ ఉండదు అందుకని వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారు వర్క్ ఫ్రం హోమ్ అనగానే చాలా మంది దానికి కనెక్ట్ అవుతారు కానీ అది తప్పు రెండో పాయింట్ వచ్చేసి ఇలాంటి ఐటీ కంపెనీస్ అమౌంట్ తీసుకొని టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రిసోర్సెస్ ని హైర్ చేసుకుంటారు ఒక ఎంప్లాయ్ కి ఇంకో ఎంప్లాయీని కలవనివారు మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు డే వన్ మీకు ల్యాప్టాప్ ఇస్తారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది రీఫర్బిస్డ్ మా రీసెర్చ్ లో తేలిన ఇంకొక పాయింట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మీకు పేమెంట్ ప్రకారం శాలరీస్ ప్రామిస్ చేస్తారు మీరు మూడు లక్షలు కడితే నలభై వేలని అని రెండు లక్షలు కడితే ఇరవై వేలని అని అలా చెప్తుంటారు ముప్పై వేలకి వాళ్ళు ఇచ్చేది మీకు పదివేలు మాత్రమే పోనీ అదైనా కంటిన్యూస్ ఇస్తారా అంటే వన్ టూ ఆర్ త్రీ మంత్స్ మ్యాక్సిమం ఇస్తారు మీకు తర్వాత పర్ఫార్మెన్స్ బాగాలేదని లేకుంటే ఏదో ఒక రీజన్ చూపెట్టి మీకు కమిట్ చేసిన శాలరీ మాత్రం ఇవ్వరు పోనీ మీరు కట్టిన అమౌంట్ మీరు తిరిగి కంపెనీ దగ్గర తీసుకోవాలి అనుకున్నా కూడా మీకు కరెక్ట్ రిసిప్ట్ ఉండదు రిసిప్ట్ ఎందుకు ఉండదు అంటే మీరు ఇచ్చిన పేమెంట్ని వాళ్ళ కంపెనీ అకౌంట్లో తీసుకోరు మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పన ఫర్గెట్ గెట్ పేరెంట్స్ని ఆఫీస్కి ఇన్వైట్ చేయడం ఏ లీడర్షిప్ టీం కూడా మీడియా ముందుకు వస్తుందా ఆలోచించండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ కాసేపు ఇవన్నీ పక్కన పెడితే మీరు జాయిన్ అయినప్పటి నుంచి మీకు ప్రాపర్ బెనిఫిట్స్ ఉండవు ప్రాపర్ ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు ప్రాపర్ ట్రైనీస్ ఉండరు ప్రాపర్ ఎంగేజ్మెంట్ ఉండదు ప్రాపర్ శాలరీ బెనిఫిట్స్ ఉండవు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మార్కెట్లో కొత్తగా పుట్ట గొడుగుల్లాగా ఫేక్ ఇన్స్టిట్యూట్స్ పుట్టుకొచ్చాయి ఈ రీసెర్చ్లో మాకు తెలిసింది ఏంటంటే జాబ్ ఇప్పిస్తామంటున్నారు రెండో మూడో ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు తర్వాత మీరు సెలెక్ట్ కాలేదని మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు ఇదంతా మా రీసెర్చ్ ఒక రిజల్ట్ నిజాలేంటో మీకు తెలుసు మీరు కూడా జాయిన్ అయ్యే ముందు రీసెర్చ్ చేయండి ఆ కంపెనీ సిఈఓ ఎవరు లీడర్షిప్ టీమ్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయమంటున్నారు క్లయింట్స్ ఉన్నారా లేదా ఆ క్లయింట్స్ డాక్యుమెంట్స్ చూపిస్తున్నారా మీరు అడిగితే ఎంప్లాయీస్ ఉన్నారా లేదా టైంకి శాలరీ ఇస్తున్నారా ఇలాంటి చాలా పాయింట్స్ మీరు వెరిఫై చేసుకొని మరి జాయిన్ అవ్వండి నిర్ణయం మీదే